హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వైసీపీ ప్రవర్తిస్తోందంటూ వ్యాఖ్యానించారు టీడీపీ నేత కొల్లు రవీంద్ర. అంతర్వేది రథం ప్రారంభోత్సవానికి సీఎం జగన్ ఏ విధంగా వెళ్లారంటూ ప్రశ్నించారు. గతంలో పింక్ డైమండ్ విషయంలో వేసిన కేసు గురించి ప్రస్తావించారు. హిందువుల మనోభావాలతో పని లేకుండా ప్రవర్తిస్తున్నారని కొల్లు రవీంద్ర మండిపడ్డారు. మీ వ్యక్తులు ఏదైతే మీకు సంబంధించినటువంటి దుష్ప్రచారాలు చేశారో, విజయసాయి రెడ్డి గారు తిరుపతి పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లిపోయారని చెప్పి మీరు ఏ రకంగా తప్పుడు ప్రచారాలు చేశారో, అదేవిధంగా రమణ దీక్షితులు గారితో ఏ రకంగా మీరు తప్పుడుగా ప్రచారం చేశారు, మరి ఆ రోజున టీటీడీ నుంచి ఆ పింక్ డైమండ్ కి దేవాలయ పవిత్రతకి భంగం కలిగిందని చెప్పి డ్యామేజ్ సూటేస్తే 100 కోట్ల రూపాయలు నష్టపరిహారానికి మరి ఆ రోజున సూటేస్తే ఇవాళ దాన్ని ఉపసంహరించడానికి మీరు ప్రయత్నం చేశారే, అంటే తప్పుడు ప్రచారాలు అసత్య ఆరోపణలు మీ టైంలో రాజకీయ లబ్ధి పొందడానికి చేసినటువంటి ప్రయత్నం, దాని మీద మరి టీటీడీ నుంచి మీరు అధికారంలోకి వచ్చినటువంటి విత్డ్రావల్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తే మరి ఆల్రెడీ దాని మీద వేరే వాళ్ళ కోర్టులు వేసి ఆపించడం జరిగింది. అసలు మీకు హిందూ దేవుళ్ళు అంటే లెక్కలేదు, హిందూ దేవాలయాలంటే మీకు లెక్కలేదు, హిందువుల మనోభావాలతో మీకు పని లేదు, ఆడమంటే ఆడతారు అనే విధంగా ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. మీరు మనోభావాల్ని దెబ్బతీస్తా ఉన్నారు. మీరు ఇవాళ భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలంటే ఒక పవిత్రత ఉంది. అటువంటి ఈ దేవాలయాల్ని అల్లరపాలు చేసి ఈ దేవాలయాలపైన దాడులు చేస్తే ఎవరైతే దాడులు చేశారో వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఈరోజు మభ్యపెట్టే దానికోసం, తద్వారా లబ్ధి పొందాలనే విధంగా పెట్టకథలు చెప్తూ నాటకాలు చేస్తూ ముందుకెళ్తే రాజకీయాలు చేసుకుంటా ఉన్నారు మీరు.